బీజేపీ పక్షపాతి అయిన జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ కు ముస్లింల ఓట్లను అడిగేందుకు సిగ్గుండాలని వైసీపీ మైనారిటీ నేత సమీర్ ఖాన్ ధ్వజమెత్తారు. ఇటీవల కాకినాడలో ఓ నలుగురు ముస్లింలతో సమావేశం నిర్వహించి తమకు మద్దతు ఇవ్వాలని అంత పెద్ద స్టార్ కోరడం అసహాస్యంగా ఉందని జనసేనాని పవన్ కళ్యాణ్ పై నిప్పులు జరిగారు. ముస్లింల వ్యతిరేకి అయిన బీజేపీ పార్టీతో అంటకాగుతూ మళ్లీ ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ హటావో, ఆంధ్రప్రదేశ్ బచావో, బీజేపీ హటావో, దేశ్ బచావో అనే నినాదంతో ముందుకెళతామని తెలియజేశారు. ముస్లింలకు సమన్యాయం కల్పించిన ఘనత వైఎస్ కుటుంబానికే చెందుతుందన్నారు. ఎలా తీర్పు ఇవ్వాలో కూడా ప్రజలకు తెలుసని ఆయన చెప్పారు. ఈ మేరకు బుధవారం సమీర్ ఖాన్ నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజుల నుంచి 6 నెలలకు ఒకసారి బ్యాటరీ చార్జ్ చేసుకుని జనసేన పార్టీ అధ్యక్షుడు బ్యాటరీ చార్జ్ అవ్వగానే బయలుదేరతాడు. బయలుదేరి జనాల మీదకు పడతాడు. ఏమని పడతాడంటే, అయ్యా నాకు ఛార్జింగ్ అయింది, నేను మీ ముందరకు వచ్చాను, నాకు సహాయం చేయండి అని ఒక వారాహి వెహికల్ ని రెడీ చేసుకుని బయలుదేరుతా ఉన్నాడు. అయితే నిన్న కాకినాడలో ఒక ముస్లిం సమావేశం ఏర్పాటు చేసినాడు. ఆ సమావేశంలో హార్డ్లీ ఒక 30 మంది ఆడవాళ్ళు ఉంటారు. మన ముస్లిం సోదరిమణులు, మన ముస్లిం సోదరులు ఒక 50-40 మంది ఉంటారు. అంత పెద్ద నాయకుడు చెప్పుకునే వ్యక్తి ముస్లిం సమావేశంలో ఒక 60-70 మంది ఉండరు అంతే. ఆ సమావేశంలో ఆయన చెప్పడం ఏంటంటే, భయ్యా భయ్యా నేను మీతో ఉన్నాను, బీజేపీ పార్టీ ఉంది నాతో, నాకు నరేంద్ర మోడీ అమిత్ షా దండ ఆశీర్వాదాలు ఉండయి, నాకు ఓటేయండి అని భయ్యా భయ్యా అని మా సోదరుని అడగడానికి అడుక్కోడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఏంది, ముస్లిం సోదరులు నాకు బీజేపీకి ఓటేయండి అనేసి అడుగుతున్నాడు. ఇండ ఆలీ గారితో వచ్చారు మీరు. ఎవరైతే ఫిలిం యాక్టర్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులు, ఆయనతో వచ్చి నా ముందరే మీరు చెప్పినారు బీజేపీతో కలవబోం అని, ఇప్పుడు మళ్ళీ బీజేపీతో కలిసి మీరు మాకు ఓట్లేయండి అని ముస్లిం సోదరుల్ని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు, మీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా, ఏ విధంగా మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను బీజేపీతో ఉన్నాను, మీరందరూ నాకు సపోర్ట్ చేయండి అని అడుగుతారు. అదేమైనా అమిత్ షా లాగా హరాచకాలు చేయలే, అప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయినాడు. అజారుద్దీన్ క్యాప్టెన్ అయినారు అంటున్నాడు మీరు, క్రికెట్ క్యాప్టెన్ అయినాడు క్రికెట్ టీంకి అని. నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నా, అది రాజీవ్ గాంధీ హయాంలో ఆయన క్యాప్టెన్ అయినాడు, కానీ ఇటువంటి హరాచకాలు చేయలే. ఇప్పుడు మీరు వచ్చేసి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్, మీరు అండగా ఉండొచ్చు, ఎస్ మేము ఆయన క్రిస్టియన్ రూపంలో ఏ ముస్లిం సోదరులు కూడా చూడలేదు, ఏ రూపంలో కూడా ఆయనకి చూడలేదు. వాళ్ళ నాయన 4% రిజర్వేషన్ ఇచ్చాడు, మాకు గౌరవం ఇచ్చాడు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చేసి మేయర్ పదవులు చైర్మన్ పదవులు ఇచ్చి, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే సీట్లు కూడా ఇస్తాడేమో, ఖచ్చితంగా ఆయన మీద మాకు నమ్మకం ఉంది. అయితే రాజకీయం మీరు కులాల వారీగా ఒక ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ మీద మీరు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, దయచేసి మీ భావజాలాలు మార్చుకోండి. అదే విధంగా తీసేస్తున్నాను అని అమిత్ షానే ఫస్ట్ అనౌన్స్ చేసింది. బస్వరాజ్ బొమ్మాయి ముఖ్యమంత్రి ఉండగా పోయినసారి కర్ణాటక గవర్నమెంట్ లో గుయ్ అని కొట్టారు, ముస్లింలు ఎక్కతాటి మీద నడిచి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ని అలా తెచ్చుకున్నారు. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లో గుర్తు పెట్టుకో పవన్ కళ్యాణ్ బ్యాటరీ స్టార్, గుర్తు పెట్టుకో, జగన్మోహన్ రెడ్డి సింగిల్ మెజారిటీతో సింగిల్ పొత్తు లేకుండా కంటెస్ట్ చేయబోతారు మా ముఖ్యమంత్రి. మా ముస్లిం సోదరుల ఓట్లు అటు ఇటు పోకుండా స్ట్రైట్ గా ఆయనే పెట్టి మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటానని మాత్రం చెప్పదలుచుకుంటున్నా. నీ భావజాలు మార్చుకో, మా మీద అంత కపటి ప్రేమ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక మాట చెప్పావు పార్టీకి పెట్టంగానే, ఇప్పుడు నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ కో హటావో, ఆంధ్రాకో బచావో, బీజేపీ కో హటావో, దేశ్ కో బచావో, యాద్ రక్లే, ఇదే నేను చెప్పబోయేది. నువ్వు ఒకటే చెప్తున్నా, ఇంకోసారి చెప్తున్నా, నీ డైలాకు నేనే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కు హటావో, ఆంధ్రాకు బచావో, బీజేపీకు హటావో, దేశ్ కు బచావో,
ఈ రెండే మా నినాదం ముస్లిం సోదరులది గుర్తుపెట్టుకో. అందుకని ఏందంటే ఈ ఇవన్నీ వదిలే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అయ్యా మీకు కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా మాట్లాడతాం త్వరలో ఓకే. అందుకని మా ముఖ్యమంత్రి మీద మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఇంత అవాండలు వేయాల్సిన అవసరం లేదు. సింగిల్ మ్యాన్ టైగర్ ఆఫ్ దిస్ నేషన్ సింగిల్ మ్యాన్ హైయెస్ట్ మెజారిటీ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ ఇండియా కంట్రీలో గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ కూడా ఇదే జరగబోద్ది. జన హృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు శాసనసభ్యులు.